హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ నా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ చింత చిగురు ఎండు రొయ్యలు. కొన్నంతేనండి, ఎందులో వేయండి ఆ కూరకు చెప్పలేనంత రుచినిస్తుంది. అవే ఎండు రొయ్యలు. కూర, వేపుడు, పులుసులు ఎందులో అయినా సరే ఓ పిడికడు వేస్తే చాలు, ఇహ మాటలు లేవు, జుర్రుకుంటూ ఎంజాయ్ చేయడం తప్ప. ఈ రొయ్యల్ని నేను నా ఫ్రెండ్ అనిల్ని అడిగి కాకినాడ నుండి తెప్పించుకున్నాను. చాలా హెల్ప్ చేశాడు పాపం. రొయ్యలు ఎందులో వేసినా బాగుంటాయండి. చింత చిగురు సీజన్ ఉన్నప్పుడు ఎలా వదిలేస్తారండి? తప్పకుండా ట్రై చేయాలి. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా మూకుళ్ళ 75 గ్రాములు ఎండు రొయ్యలు వేసి లో ఫ్లేమ్ మీద గరిట బోర్లించి తిప్పుతూ వేపుకోండి. లో ఫ్లేమ్ మీద వేపితేనే రొయ్యలకుండే వాసన తగ్గిపోతుంది పూర్తిగా. తలా తోక తీసేసి శుభ్రం చేసిన రొయ్యల్నే వాడుకోవాలి. చూడండి, 4-5 నిమిషాలకి ఇలా పొగొస్తుంది లో ఫ్లేమ్ మీద వేపితే. అప్పుడు ఈ రొయ్యల్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసి జస్ట్ 30 సెకండ్లు ఉంచి తీసేయండి అంతే. మరుగుతున్న నీళ్ళల్లో వేస్తే రొయ్యలకుండేటువంటి ఇసుక, దుమ్ము, ధూళి వంటివన్నీ పోయి శుభ్రపడతాయి. రొయ్యల్ని మనం ఉడికించట్లేదు, జస్ట్ వేడి నీళ్ళలో వేసి తీస్తున్నామని గుర్తుంచుకోండి. ఇప్పుడు మూకుల్లో 1/4 కప్ ఆయిల్ హీట్ చేసుకోండి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేపుకోండి. తర్వాత 2 ఉల్లిపాయల సన్నని తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. నాన్ వెజ్కి నూనెలు, ఉప్పు, కారాలు ఉంటేనే రుచి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి బాగా వేపండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల నీళ్లు వేసి వేపుకోండి. మసాలాలు మాడకుండా చక్కగా వేగుతాయి, మంచి సువాసన ఉంటుంది కూరకి. దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. నీరు వేయకుండా నూనె పైకి తేలేంత వరకు వేపాలని ట్రై చేస్తే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. చూడండి, ఇలా నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో ఎండు రొయ్యలు వేసి బాగా కలిపి నీరు వేయకుండా నూనెలోనే మగ్గనివ్వాలి మూత పెట్టి. అప్పుడే రుచి. నే తీసుకున్న రొయ్యలు నాకు బాగా మగ్గడానికి 10-12 నిమిషాల టైం పట్టింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అని గుర్తుంచుకోండి. రొయ్యలు బాగా మగ్గాక 150 గ్రాముల లేత చింత చిగురు వేసుకోండి. లేత చింత చిగురు అని ఎందుకన్నానంటే, మార్కెట్లో చింత చిగురు అని చెప్పి ముదురు ఆకులు, కాడలు ఇచ్చేస్తున్నారు, అవి మనం తినలేము. ఒకవేళ అలాంటివి ఉంటే ఏరేసేయండి. దీన్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గిస్తే 7-8 నిమిషాలకు మగ్గిపోతుంది ఆకు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎప్పుడు కూడా రొయ్యలకి డబుల్ ఉండాలి చింత చిగురు, మీరు ఏ క్వాంటిటీకి చేసినా అని గుర్తుంచుకోండి. దింపే ముందు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి చల్లి బాగా కలిపి దింపేయండి. ఈ కూర మీరు ఎప్పుడు చేసినా ది బెస్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఓపిక్గా నే చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేయండి. రొయ్యల నుండి ఎలాంటి వాసన రాదు, చాలా చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు రెసిపీని డీటెయిల్డ్గా చదువుకుని చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.